లేదంటే నరేంద్ర మోడీ ఇదే చూడాలా అంటే ఎవడు ఎత్తుగడ వాడుకుంటుంది ఇప్పుడు వీళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటంటే అంటే సరిగ్గా చెప్పాలంటే హోల్సేల్ సంపాదన రిటైల్ సంపాదన వీళ్ళు ఏం చేశారంటే వాస్తవంగా హర్యానా అంటే జాట్ల ప్రాబల్యం ఉన్నది రాష్ట్రం అక్కడ ఇంతకుముందు తీసుకొచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కానీ కట్టర్ కానీ ఇప్పుడున్నటువంటి సైని కానీ ఇద్దరు కూడా జాట్లు కాదు జాట్లది రగిలిపోతున్నారు దాని అంటే జాట్లు దేవీలాలు చౌతాలాలు ఆ టైప్లో ఉండాలని కోరుకుంటారు అయితే సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్లే జాట్లే దాని వలన మిగతా వర్గాల్లో వ్యతిరేకత ఉంది ఇప్పుడు మనకి ఈజీగా సింపుల్గా అర్థం అవ్వాలంటే చెప్పాలంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కేసుకుంటే సుదీర్ఘకాలం పాటు రెడ్ల రాజకీయం మీద విరక్తి పుట్టిన కమ్మ సామాజిక వర్గం తమ పార్టీని ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసి పైకి తీసుకెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకున్నటువంటిది మళ్ళీ కాంగ్రెస్ ఈ కమ్మారెడ్డి మధ్యన నడుస్తుంది మూడవ ఆల్టర్నేటివ్ కాపు అనేది వచ్చి ఇతను మళ్ళీ కలిసిపోయాడు అలా కాకుండా అక్కడేం చేసింది బీజేపీ ఆ జాట్ రాజకీయంతో వాళ్ళని పద్దాక బతిలాడుకుని జాట్ ప్లస్ ముస్లిం ప్లస్ ఎస్సీ లెక్కేసింది వీళ్ళు ఏం చేశారు తెలివిగా అక్కడ బీసీ ప్లస్ ఓసీ ప్లస్ ఎస్సి వీళ్ళు ఈ మూడు ఫార్ములా వీళ్ళు పెట్టుకున్నారు అందుకనినే యాదవ్